మోహన్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా మౌనరాగం. మణిరత్నం దర్శకత్వం, ఇళయరాజా గారి సంగీతంతో పాటు రేవతి, మోహన్ గార్ల అద్భుతమైన నటన ఈ సినిమాను ఆనేముత్యంగా నిలిపింది. ముఖ్యంగా భార్య ప్రేమ కోసం తపించే భర్తగా మోహన్ నటన ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంది. ఆ కన్నులలో కలలు నాచలి ఆలాపనకు ఆదిమంత్రమై పాటకు పలికిన హావభావాలలో ప్రతి ప్రేమికుడు తన మనోభావాలను వెతుక్కున్నాడు. చూపులు కలిసిన శుభవేళలు చిలిపితనంతో చిందులేస్తే ప్రతి హాష అభిమాని నవ్వులతో పొట్ట చెక్కల చేసుకున్నాడు. ఎంతో ఇష్టపడి కట్టుకున్న భార్య ఇష్టాన్ని పొందేందుకు తాపత్రయపడే భర్తల ప్రతినిధిగా మౌనరాగాలు పలికించాడు. ఆ హావభావాలు ఒలికించిన వ్యక్తి, ఆ చిలుపు నవ్వులు కురిపించిన యుక్తి, మౌనరాగ ఆలాపన స్ఫూర్తి పేరే మోహన్. మరి ప్రస్తుతం ఆయన ఏమయ్యారు? ఆయన గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతమంది మైక్ మోహన్ గారి ఫ్యాన్స్ ఉన్నారు? ఫటాఫట లైక్ కొట్టేసి, అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. మోహన్ గారు తమిళంలో పెద్ద నటుడు. స్ట్రైట్ తెలుగు హిట్ చిత్రాలతోనూ, తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారానూ మనకు దగ్గరైన మోహన్ గారు ఇప్పుడు ఎక్కడా? పుట్టిన రోజున కొండంత ప్రేమతో ఏం బహుమతి కావాలి అని అడిగితే విడాకులు అని మనసును చెల్లుమనిపించిన భార్య ముందు మూగబోయిన భర్తగా మౌనరాగం పలిగించి ఎందరో భార్య ప్రేమికుల మనసులో నిలిచిపోయిన ఆ ఆస మోహనరాగం ఇప్పుడు ఎక్కడ? కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన మోహన్ రావు గారు 1956 ఆగస్టు 23న జన్మించారు. కమల్ హాసన్ హీరోగా రూపొందిన కోకిల సినిమాతో 1977లో నటుడిగా జన్మించారు. బెంగళూరులో ITI కాలనీలో పుట్టి పెరిగిన మోహన్ తండ్రి ఒక రెస్టారెంట్ యజమాని. అదే రెస్టారెంట్ లో రంగస్థల ప్రముఖుడు బివి కారాంత్కు మోహన్ లోని నటుడు తారసపడ్డాడు. ఆయన ప్రోద్బలంతో తొలిత రంగస్థల నటన మొదలుపెట్టి తరువాత బాలు, మహేంద్ర దృష్టిలో పడ్డారు. సినీ నటుడిగా మారారు. కమల్ హాసన్ ఫ్రెండ్ గా నటించిన కోకిల సినిమా విజయంతో కన్నడంలో మంచి అవకాశాలు దక్కించుకున్నారు. తొలి దశలో కమల్ తో నటించడం వల్లే కావచ్చు, అతని అభినయంలో అప్పుడప్పుడు కమల్ దర్శనమిచ్చేవాడు. మలయాళం మదాలాసలో మెరిసిన అనంతరం తెలుగులో తొలిసారి తూర్పు వెళ్లే రైలు ఎక్కాడు ఆయన. బాపు వంటి దర్శకుడు సానబెట్టడం మోహన్ లోని నటుడు ఏ పాత్రకైనా సై అనేలా చేసింది. ఆ తరువాత 1980లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో గందరగోళం సృష్టించాడు. తెలుగు తరువాతే అయినా తమిళ చిత్రాలు అడుగు పెట్టడంతో మోహన్ దశ తిరిగింది. ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో హిట్స్ కొట్టాడు. 1978 నుంచి 1987 మధ్యకాలంలో తమిళ సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపేసిన పేరు మోహన్. అంతేకాదు, ఒకే రోజున 3 సినిమాలు రిలీజ్ అయిన హీరో మోహన్ అంటే ఓ ఆశ్చర్యం. ఈ 3 సినిమాలు ఒకే కాంప్లెక్స్ లో 3 థియేటర్లలో 100 రోజులు ఆడడం మరో ఆశ్చర్యం. ఇంత గొప్ప రికార్డు ఇప్పటికీ మోహన్ గారి పేరు మీదే భద్రంగా ఉంది అంటే ఆయన సక్సెస్ రేంజ్ ఏంటో తెలుస్తోంది. ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ అందరికీ మోహన్ సినిమాలు నోటి మీదే ఉంటాయి, ఎందుకంటే దాదాపు అవన్నీ మ్యూజికల్ హిట్సే. 100 కాదు 200 సినిమాలు కూడా మోహన్ గారి ఖాతాలో ఉన్నాయి. అందుకే తమిళ చిత్ర పరిశ్రమ సాదాసీదాగా కనపడే ఈ స్టార్ హీరోని సిల్వర్ జూబ్లీ హీరో అని పిలుచుకునేది. కన్నడం నుంచి తమిళనాడు వెళ్లిన హీరోల్లో రజనీకాంత్ గారి తరువాత అంత పెద్ద స్టార్ అయింది మోహన్ గారే అని చెప్పవచ్చు. స్టార్ హీరోగా ఉన్నప్పుడే విలన్ గాను నటించడం మోహన్ గారికి మాత్రమే సాధ్యమైంది. కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గాను నటించడం మోహన్ గారిలోని ఇగో ఎరగని స్టార్డమ్ కు చిహ్నం. ఎన్ని రకాలు పాత్రలు వేసినా ప్రేక్షకుల్ని ఒప్పించడం, మెప్పించడం తనకు మేకప్ తో పెట్టిన విద్య. మోహన్ గారు నటించిన తమిళ సినిమాల్లో అత్యధిక చిత్రాలు తెలుగులో డబ్ కావడంతో ఆయనను సొంతవాడిగా మన ప్రేక్షకులు ఆదరించారు. ఒకే ఏడాది అంటే 1984లో 19 సినిమాలు నటించిన హీరోగా తమిళనాట రికార్డు మోత మోగించి అలా 1991 వరకు తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో నిర్విరామంగా నటించిన మోహన్ గారు అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. దాదాపు 8 ఏళ్లు తెరమరకయ్యారు. ఈ 8 ఏళ్లు ఎక్కడున్నారు, ఏమయ్యారు పెద్దగా తెలియరాలేదు. మళ్ళీ 1999లో అంతే అకస్మాత్తుగా తిరిగి దర్శనమిచ్చారు. నిర్మాత, దర్శకుడు, ప్రధాన పాత్ర ఈ 3 పోషిస్తూ తీసిన సినిమా అన్పుల్లా కదలుక్కతో పాటు మరో ఫ్లాప్ సినిమా తర్వాత మళ్లీ గాయం. తిరిగి ఇప్పటిదాకా స్పష్టంగా తెరమందుకు రాకపోయినా మధ్యలో 1½ కన్నడ సినిమాలు నటించినట్లుగా సమాచారం. సరిగ్గా మరో 8 ఏళ్ల విరామం తర్వాత పూర్తి స్థాయి నిర్మాణ సంస్థను స్థాపించి తమిళ టెలి సీరియల్స్ నిర్మాణం ప్రారంభించినట్లుగా సమాచారం. ఇక 1980లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తూ సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో గందరగోళం అనే సినిమాలో కూడా నటించారు. తెలుగు తరువాతి అయినా తమిళ చిత్రాలు
అడుగుపెట్టడంతో మోహన్ దశ తిరిగింది. ఒకటి రెండు కాదు, పదుల సంఖ్యలో హిట్స్ కొట్టారు. 1978 నుంచి 1987 మధ్య కాలంలో తమిళ సినిమా పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరో మోహన్. 100 కాదు 200 సినిమాలు కూడా మోహన్ గారి ఖాతాలో ఉన్నాయి. అందుకే తమిళ చిత్ర పరిశ్రమ సాదాసీదాగా కనపడే ఈ స్టార్ హీరోని సిల్వర్ జూబ్లీ స్టార్ అని పిలుచుకునేది. ఇక చాలా కాలం తర్వాత 2016 అబ్బాయితో అమ్మాయి సినిమా ద్వారా తెలుగులో మళ్ళీ దర్శనమిచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ సడన్ గా అదృశ్యమయ్యారు. ఈయన అసలు పేరు మోహన్ రావు. ఈయన నటించిన ఎక్కువ చిత్రాల్లోని పాత్రలు సింగర్ గా మైక్ పట్టుకుని పాటలు పాడే క్యారెక్టర్లు కావడంతో ఆయనను అందరూ మైక్ మోహన్ అని సింగర్ మోహన్ అని పిలిచేవారు. ఈయన మొదటి చిత్రం కన్నడలో వచ్చిన కోకిల. దీనికి దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర దర్శకుడు. ఈ చిత్రం ఏడాది పాటు ఆడి బ్లాక్ బస్టర్ కావడంతో ఈయనకు కోకిల మోహన్ గా కూడా పిలిచేవారు. ఇందులో కమల్ హాసన్ కూడా నటించారు. ఈయన నటుడు, ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఎస్ఎన్ సురేందర్ అనే హీరోకి 75 చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. ఆయన 1980 బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. ఇక మళ్ళీ 1999 రీఎంట్రీ ఇచ్చి 2008 వరకు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఆలాపన, జంధ్యాల గారి డైరెక్షన్ లో సీనియర్ నరేష్ తో కలిసి చూపులు కలిసిన శుభవేళ, సుప్రసిద్ధ తెలుగు సినిమాటోగ్రాఫర్ హరి అన్బుల్ మొదటి చిత్రం, పోలీస్ స్టోరీ, అబ్బాయితో అమ్మాయి వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన పలు వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తూ బిజినెస్ టైకూన్ గా పేరు సంపాదించారు. నిజానికి ఓ తమిళ కన్నడ నటుడు బాపు, వంశీ, జంధ్యాల వంటి వారి దర్శకత్వంలో నటించడం అంటే చిన్న విషయం కాదు. సినీ పరిశ్రమలు ఆర్టిస్టులు ఎక్కువ, హృదయానికి దగ్గరగా అనిపించే హార్టిస్టులు తక్కువ. తన విషాదం నిండిన కనులతో మన చూపుల్ని మసగపార్చే మోహన్ మన హృదయాన్ని స్పర్శించిన ఎన్నో సినిమాలతో మనకు దగ్గరయ్యారు. ఆయన స్వయంగా కావాలనుకున్నారో, సినిమా పరిశ్రమ ఆయన్ను కాదనుకుందో, కానీ మోహన్ గారికి విరామం వచ్చింది. నటుడు మోహన్ గారు గౌరీ గారిని 1987 వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాశ్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఏది ఏమైనా 30 ఏళ్ల క్రితం ఆయన వైభవం అంతా ఇంత కాదు. ఏది ఏమైనా మోహన్ గారు మళ్ళీ సినిమాలు రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం. మరి మోహన్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.